అంటే తను జస్ట్ హౌ టు టర్న్ ఆన్ ది లైట్ పెట్టాడు. సరే ఏమన్నా కొత్తగా ఏమన్నా యూనిక్ గా చేస్తాడా అని చెప్పి జస్ట్ క్లిక్ చేశాను. దాన్ని చూస్తే సరే ఓకే హౌ టు టర్న్ ఆన్ ది లైట్ చూసారు కాబట్టి టర్న్ ఆఫ్ ది లైట్ కూడా చూసారు. సో దాన్ని బట్టి మనకు అర్థమైంది అంటే కాంటెంట్ చెప్పలేమా టర్న్ ఆన్ ది లైట్ పెడతాం. వచ్చిందా 1 మిలియన్ వ్యూస్ చూడండి అక్కడ ఏముందో రాలేదు ఇంకా. ఓకే హౌ టు టర్న్ ఆఫ్ ది లైట్ పెడదాము. వచ్చిందా 3 మిలియన్ వ్యూస్ కాంటెంట్ దాన్ని బట్టే బేస్డ్ అనే ఉంటుంది మన యూట్యూబ్ క్రియేటివిటీ. ఈరోజు మీకు సబ్జా గింజలు వాటి యొక్క బెనిఫిట్స్ అండ్ యాజ్ వెల్ డిసడ్వాంటేజ్ కూడా దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. షార్ట్ నోట్లో చెప్తాను, నాట్ ఇన్ డెప్త్. యాజ్ ఎ ఇండిపెండెంట్ యూట్యూబర్ నేను ఇనిషియల్గా స్ట్రగుల్ అవుతాను, ఇంకో యూట్యూబర్ని పరిచయమయ్యాను ఈ మధ్య. సో తన పేరు లూట్ విత్ కౌశిక్ అనమాట. సో గో చెక్అవుట్ లూట్ విత్ కౌశిక్ ఛానల్. ఏంటి ఆ ఛానల్ అనేది చూశాను. పాత రోజుల్లో మనం చూసుకున్నట్టయితే ఇంటికి వచ్చి శాంపుల్ ప్రోడక్ట్స్ ఇచ్చేవాళ్ళు, బట్ దీస్ డేస్ వీఆర్ నాట్ గెటింగ్ దట్ శాంపుల్ ప్రోడక్ట్స్. సో తను ఏం చేస్తాడంటే ఫ్రీగా మనకి ప్రోడక్ట్స్ ట్రై చేయడానికి ఆన్లైన్ త్రూ మనం ఎక్కడి నుంచి అన్నా తెచ్చుకోవచ్చు, ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఎటువంటి ప్రోడక్ట్స్ మీరు ఎలా తెచ్చుకోవాలో దాని విధానాలన్నీ తన ఛానల్లో ఉంటుంది. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను తన ఛానల్ని. సో గో చెక్అవుట్ లూట్ విత్ కౌశిక్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ హిస్ ఛానల్ బికాస్ ఇనిషియల్ డేస్లో తను స్ట్రగుల్ అవుతున్నాడు. సో మీ మంత్ సపోర్ట్ తనకి ఇచ్చినట్టయితే తను గ్రో అవ్వడానికి చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. లెట్స్ గెట్ ఇట్ వీడియో లేట్ ఎందుకు జలో. సో సబ్జా గింజలు అనగానే మనకి సమ్మర్కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సో సబ్జా గింజలు ఇవే అన్నమాట. సో ఇవి ఎలా తయారు చేస్తామంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఒక జ్యూస్ కానీ నిమ్మ రసం కానీ తాగాలనుకున్నప్పుడు ఒక గంట ముందర ఇవి మీరు నానబెట్టుకున్నట్టయితే ఇది వివిధ రకాలుగా మనము కలుపుకొని తాగబోతున్నాము. సో ఈ సబ్జా గింజల్ని మనం తెలుగులో అయితే వేబూది పత్రి అని సబ్జా విత్తనాలని పిలుస్తారు. సో మొదటిగా మనము బటర్ మిల్క్ పోసి దాంట్లో సబ్జా వేస్తాము. ఎంత క్వాంటిటీ సబ్జా మనం వేయాలో చెప్తాను. 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఇప్పుడు మనం బటర్ మిల్క్ వేయబోతున్నాము. సో ఇలా మనం సబ్జా కలుపుకోవచ్చు, ఎక్కువ కలుపుకోవాలి. సో ఇదే అన్నమాట ఈ బటర్ మిల్క్లో మనం ఈ సబ్జా కలుపుకున్నాము. ఇది ఒక పక్కన ఉంచేద్దాం. నిమ్మకాయ అయితే కోసుకున్నాము ఎందుకంటే ఇది నిమ్మరసం చేస్తున్నాం కాబట్టి. సో ఒక నిమ్మకాయ అయితే పోసాము. ఇందాక మనం బటర్ మిల్క్లో చేసిన విధంగానే మనం ఇప్పుడు నిమ్మరసంలోకి అలా 1 టేబుల్ స్పూన్ పోసాము. సో మీకు ఎక్స్ట్రా టేస్ట్ కోసం బెటర్ దెన్ షుగర్ అన్నమాట హనీ ఎప్పుడు ప్రిఫర్ చేయండి, ఎందుకంటే షుగర్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి హెల్త్ పరంగా. సో ఐ ప్రిఫర్ హనీ అన్నమాట. సో హనీ అలా జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఈజ్ ఎనఫ్. సో ఇది సైడ్ పెట్ట. సో ఇవి సుగంధ పాల వేర్లతో తయారు చేసిందనమాట. దీన్ని నన్నారి అని పిలుస్తారు, మనకి తెలిసిన సుగంధ పాలు అని పిలుస్తారు. 2 టేబుల్ స్పూన్స్ మనం వేసాము. బయటగానుంటే మీరు తయారు చేసేది ఎలా అంటే సోడా వేస్తారనమాట. సో మనం వాటర్ మిక్సింగ్ అయితే చేస్తాము. సో యాజ్ యూజువల్గా ఇక్కడ వరకే పోసుకొని అండ్ సబ్జాని దీంట్లోకి యాడ్ చేస్తాము 1 టేబుల్ స్పూన్. సో కాస్త స్పూన్తో ఇలా తిప్పేస్తే
మనకి బాగా మిక్స్ అవుతుంది ఎవ్రీథింగ్ మనం ఏమేమి వేసామో అన్నీ మిక్స్ అవుతూ బాగా రుచికరంగా తయారవుతుంది అండ్ ఇది బటర్ మిల్క్ కాబట్టి బటర్ మిల్క్ కూడా సో సుగంధ పాలు కూడా అలా తిప్పేస్తున్నాము సో సబ్జా గింజల యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే మన బాడీ యొక్క హీట్ని తగ్గించేస్తుంది అన్నమాట ఈ సమ్మర్లో మోస్ట్లీ మనం బయటికి వెళ్తే మనకున్న బాడీ హీట్ ఎక్కువ ఉంటుంది సమ్మర్లోనే ఇది బాగా వాడతారనమాట మనం ఏ షర్బత్ షాప్కి వెళ్ళినా జ్యూస్ షాప్కి వెళ్తే మీకు తెలుస్తుంది ఇది షుగర్ ఇన్సులిన్ లెవెల్స్ పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది అసిడిటీని తగ్గించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ సబ్జా గింజలు అనేది బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈ సబ్జా గింజలు రోజుకి 1 టేబుల్ స్పూన్ మీరు తాగినట్టయితే బరువు ఖచ్చితంగా మీకు రిడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది సో సబ్జా గింజలు ఎలా బరువు తగ్గిస్తుందంటే నీటిలో మనం సబ్జా గింజలు ఎప్పుడైతే నానబెడతామో దాని యొక్క సామర్థ్యం 30 రెట్లుగా పెరుగుతుంది దీని వలన మనము ఎక్కువ తినలేమన్నమాట సో దట్ మన వెయిట్ అనేది బాడీకి పెరగకుండా అది అదుపు చేస్తుంది సో ఈ విధంగా కూడా మనకి సబ్జా గింజలు చాలా అన్నమాట బెనిఫిట్ మన బాడీకి నిమ్మరసం అండ్ బటర్ మిల్క్ అండ్ ఆల్సో సుగంధ పాలు అంటే మీరు షర్బత్తు తయారు చేసేటప్పుడు చూడొచ్చు సబ్జా గింజలు అండ్ ఫలూడా మనకి విత్ ఐస్ క్రీమ్ మిక్స్డ్ ఉంటుంది కదా సో ఆ ఫలూడా దాంట్లో సబ్జా గింజలు కూడా వేస్తే టేస్టీగా ఉంటుంది అంటే లైక్ మనకి నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసుకొని దాంట్లో కూడా కలుపుతారు మనకి నోటి పూత అనేది అంటే లైక్ మన నాలుక మీద ఎర్రంగా అవ్వడము అండ్ వేడికి ఇక్కడ నొప్పి రావడం నోటి నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్లింగ్ కానీ ఇవన్నీ చాలా తగ్గిస్తుంది అన్నమాట సబ్జా గింజల యొక్క బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం సబ్జా గింజల వల్ల ఎఫెక్ట్ అనేది కూడా ఉంది గర్భిణీ స్త్రీలకి ముఖ్యంగా ఇవ్వకూడదు అన్నమాట ఈ సబ్జా గింజలు ఎందుకంటే గర్భిణీ స్త్రీలో ఉన్న ఈస్ట్రోజిన్ హార్మోన్ అనేది తగ్గించేస్తుంది ఈ సబ్జా గింజలు అనేది అంత ఎఫెక్టివ్ అన్నమాట పిల్లలకి వృద్ధులకి అండ్ గర్భిణీ స్త్రీలకి సబ్జా గింజలు అనేది కలిపి ఇవ్వకూడదు ఇది నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నాను దీనివల్ల చాలా ఎఫెక్టివ్ అన్నమాట ఇదే దీని యొక్క డిసడ్వాంటేజ్ సో మీకు ఏమైనా మిస్ అయ్యి ఉంటే మేబీ నాకు కొద్దిగా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు తెలిసినంతలో నేను రీసెర్చ్ చేసి ఇదే అనమాట మీకు తెలియజేసాను ఇన్ఫో సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సైనింగ్ ఆఫ్ ఏఆర్ గుళ్ళో గంట నా ఛానల్ యొక్క గంట చాలా పవిత్రమైంది గంట కూడా కొట్టేయండి